అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సరే మీ అందరికీ తెలుసులే తెలిసిన వన్ మంత్ నుంచి కూడా ఇక్కడ ఉన్న చాలా మందికి ఊరుకున్నది. అయితే అది యాదృచ్ఛికంగా లేకపోతే సిరీస్ ఆఫ్ అంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అయిన ఈవెంట్స్ ద్వారానో సరే రాజీనామా అయితే చేయడం జరిగింది. మళ్ళీ సరే నా గుంటూరుకి వెళ్ళో లేదా పూర్ దగ్గరికి వెళ్తే నా ఇంక కంఫర్ట్ గుంటూరు అయితే కూర్చొని ఇంట్లో కూర్చొని రాజకీయం చేసుకోవాలి. మా ఇంటి నుంచి కాలేజీకి వెళ్తే ఇల్లు లోపల నాలుగు నియోజకవర్గాలు తిరగదు. కానీ అప్పటికి ఇప్పటికీ నా స్టాండ్ ఒకటే. నేను 5 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే మనం ఏమైనా కరప్షన్ చేస్తేనో మనం ఏమైనా ఇబ్బంది పెడితేనో ఏమైనా కేసులు పెడితేనో ఫోన్ చేస్తేనో మన ఇక్కడ నుంచి వెళ్ళాలి. అటువంటి ఏం చేయనప్పుడు మన వల్ల సంవత్సరం ఏంటనేది నా స్టాండ్. అందుకే ఇక్కడే గవర్నమెంట్ పూర్తి చేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడే పూర్తి చేసి దానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను. మీరు మీ వైపు నుంచి లాస్ట్ టైం కూడా సహకరించారు. ఎవరి పరిధిలో వాళ్ళు సహకరించారు. బయటకు వచ్చి కొంతమంది చేశారు, కొంతమంది కామై సహకరించారు. ఈసారి మాత్రం మీరు మేధేసుకొని మరీ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నాను. మేధేసుకొని చేయటం అంటే కేవలం మీరు ఒక్కరు చేస్తేనో మీ కుటుంబంతో ఓట్లు వేస్తేనో ఈసారి జరిగిపోయే ఎలక్షన్ కాదు. మీరు చూస్తూ ఉన్నారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలవని పని పరిస్థితి. ఇక్కడ గెలవాలి అంటే కేవలం మన కుటుంబంతోనో మనం ఓట్లేస్తే అవ్వదు. మీ వైపు నుంచి మీరు ఊర్లో ఉన్న వారితో మరింత మంది దగ్గరికి వెళ్ళి మనం ఎలా దగ్గర తీసుకోవాలనే దాని మీద కొద్దిగా ఆలోచిస్తే మీ వైపు నుంచి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి నాతో చేసినా పర్లేదు, లేదు మీరే స్వతహాగా ఈ 10 మందిని కలుపుకుంటే బాగుంటుందని చెప్పి కలుపుకుంటే కూడా మంచిదే. కానీ కేవలం ఏ వర్గమో ఏ ఒక్క కులమో చేస్తే నన్ను ఎప్పుడు నమ్ముతాను, ఎప్పుడు ఎలక్షన్ గెలవం. అలాగే ఏ వర్గమో ఏ ఒక్క కులమునో పోగొట్టుకుని ఎలక్షన్ గెలవం. ఒకదాంతో గెలవం, ఒక పోగొట్టుకునే గెలవం. అందరు కలిస్తేనే, అందరిని కలుపుకుంటేనే దగ్గర తీసుకుంటే గెలుస్తాను అనేది. సరే మీరు అందరూ అనుకోవచ్చు ఈ కుర్రాడు నేను ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూన్నాము చెప్తా ఉన్నాడు అండి. సరే మీ అందరూ చాలా పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయినా ఈరోజు మారుతున్న పొలిటికల్ డైనమిక్స్ మీరు అంతా చూస్తూ ఉన్నారు. ఏ విధంగా పాలిటిక్స్ అనేవి మారుతూ ఉన్నాయని మారుతున్న తరుణంలో ఇదివరకు ఊర్లో మీరే మీకు తెలుసు ఊరికి వెళ్తే ఒక్కరితో మాట్లాడితే సరిపోయింది, లేకపోతే మరొక వర్గం ఉంటే ఆ వర్గం నాయకులు ఉండేవారు, 2 వర్గాలు ఉండేవారు, ఆ 2 వర్గాల నాయకులతో మాట్లాడుతారు. ఈరోజు అలా మాట్లాడి సరిపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని కూడా గౌరవించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఇల్లే ఉందనే వాళ్ళే ఉంది అంటే మాత్రం అయ్యే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరిని కూడా గుర్తించినప్పుడే పని అవుతుంది.